Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఊహల పల్లకీలో చంద్రబాబును ఆ మీడియా నట్టేట ముంచుతోందా? చంద్రబాబు చాలా అతిగా ఆలోచిస్తారు. తన నీడను చూసి తానే భయపడిపోతారు. లేకపోతే కొడుకు ఈడువాడు జూనియర్ ఎన్టీఆర్ని చేరదీయకుండా దూరం పెట్టడమేంటి? పార్టీకి ఏ గతి పట్టినా సరే తాను, లోకేష్ తప్ప ఎవరూ ఉండవద్దు అని శాసించడమేంటి? టీడీపీకి వెన్నుపోట్లు అలవాటే. కానీ రెండుసార్లు ఆ వెన్నుపోట్ల కత్తిపోట్లను చవిచూసింది దివంగత నేత, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆరే. ఇక వెన్నుపోట్ల బాధ ఎలా ఉంటుందో బాధితుల గోడు చెవులార వినడమే తప్ప తాను ఎప్పుడూ ఆ పోటు వేటుకు పడని చాణక్య రాజకీయం చంద్రబాబుది. ఇక ఎన్టీఆర్తో పాటు అనేక పార్టీలకు కూడా చంద్రబాబు వెన్నుపోట్లు పొడిచారని అంటారు. జగన్కి వెన్నుపోటు పొడవాలని చంద్రబాబుకు కసిదీరా ఉందని అంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను లాగేసి వైసీపీ కోసాలు కదిలించే ప్రయత్నం చేశారు. అయితే జగన్ గట్టి పెండం, జనాల్లోకి పోయి అక్కడే తేల్చుకున్నాడు. అలా చంద్రబాబు లాగేసిన 23 మందినే ఆయనకు వదిలేసి మరీ బంపర్ విక్టరీ కొట్టాడు. ఇప్పుడు అందులో కూడా ఎందరు ఎమ్మెల్యే తమ్ముళ్ళు చంద్రబాబు వెంట ఉన్నారో తెలియదు. దాంతో జగన్ 151 సీట్లతో పాటు మరికొందరు ఎమ్మెల్యేల మద్దతుతో రాజకీయ బాహుబలిగా కడు బలంగా కనిపిస్తున్నారు. అయినా సరే జగన్కి వెన్నుపోటు తప్పదు అన్నది చంద్రబాబు భావనగా కోరికగా ఉందనిపిస్తోంది. చంద్రబాబు మనసును బట్టి కథలు అల్లడం అనుకూల మీడియాకు అలవాటే. అలా ఆయనకు 2019 ఎన్నికల ముందు జాతీయ స్థాయిలో మరోసారి నాయకత్వం వహించే ఛాన్స్ అంటూ మల్టీ కలర్స్ డ్రీమ్స్ చూపించేశారు. తీరా చూస్తే వాస్తవంలో చంద్రబాబు అతి ఘోరమైన రాజకీయ పతనాన్నే ఏపీలో చూశారు. అయినా సరే చంద్రబాబును మోసే మీడియాకు అలుపు లేదు, వెరపు అంతకంటే లేదులా ఉంది. అందుకే జగన్ పార్టీలో అసమ్మతి వారికి మాత్రమే బడబాగ్నిలా కనిపించింది. ఒక బలమైన సామాజిక వర్గం వైసీపీలో నలిగిపోతోందిట. జగన్ నిర్ణయాలతో వారికి ఇబ్బందిగా ఉందట. అందుకే తిరుగుబాటుకు రంగం సిద్ధం చేస్తున్నారని వంట వండేసింది. జగన్ తండ్రి కాలం నాటి రాజకీయ మనిషి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే వెన్నుపోటు వీరుడిగా అనుకూల మీడియా చూపించే ప్రయత్నం చేసింది. ఏకంగా ఆయనకు 52 మంది వైసీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా లెక్క కట్టింది. ఇక మరికొందరు అటు ఇటు అయితే జగన్ సీటు జారిపోవడం ఖాయమని కట్టుకథలు అల్లేసి చంద్రబాబుకి ఫుల్ పొలిటికల్ మాస్ మసాలా సినిమా చూపించేసింది. కానీ అది అయ్యే పనేనా అని ఏమాత్రం లాజిక్ ఉన్నవారైనా ఆలోచన చేస్తారు. జగన్ ఎన్టీఆర్లా వయసు మళ్లిన నేత కాదు, రాజకీయ అనుభవం లేనివాడు అంతకంటే కాదు. ఇక ఆయన ఎమ్మెల్యేలు అంతటి సాహసం చేసే స్థితిలో లేరు. వీటికి మించి జగన్ మీద తిరుగుబాటు చేసే సత్తా ఉన్నవారు కూడా ఎవరూ అక్కడ లేరు. వైసీపీ అంటే జగన్, ఆయనే పార్టీ, అది ఆయనతోనే పార్టీ ఉంటుంది, అది సత్యం. అందుకే వైసీపీ మంత్రి కొడాలి నాని గట్టిగానే తగులుకున్నారు. వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబులు ఎవరు వైసీపీలో లేరని కూడా సెటార్లు వేశారు. అలా చేస్తే జనం కూడా చెప్పుతో కొడతారని కూడా ఫ్యూచర్ కూడా చెప్పేశారు. మొత్తానికి చంద్రబాబుకు మాత్రం ఇలాంటి ఆశలు వ్యూహాలు ఉంటాయని ఏపీ జనాలకు ముందే తెలిసిందో ఏమో, జగన్ దరిదాపులకు కూడా రానేయకుండా 23 సీట్లకే టీడీపీని కట్టిపడేశారనుకోవాలి మరి.